Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu, Nijanga, Nathingena Rajakeyalalo, Ati Vishwasam Eppudu Panikiradu. Atma Vishwasam Unte, Vijayalu Sadhinchavachu. Ade Timelo, Ekkuvaga, Dhima Padina Kuda, Ibbande. అసలుకే అసలు వస్తుంది. అది తెలియని వారు ఎవరూ లేరు. కానీ అధికార పీఠాలు అధిరోహించాక ఒక్కోసారి తెలియని ధైర్యం వస్తుందేమో. ఇవన్నీ ఎలా ఉంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాజాగా జరిగిన వైసీఎల్పి సమావేశంలో కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. వాటిలో అతి ముఖ్యమైనది చంద్రబాబు గురించి. ఆయన అన్నమాట ఏంటంటే చంద్రబాబు అన్న వ్యక్తియే నథింగ్ అని, ఆయన గురించి పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు అన్నదే జగన్ అభిప్రాయంగా ఉంది. ఇదే మాటను ఆయన పార్టీ ఎమ్మెల్యేలకు కూడా చెప్పారు. ఇక చంద్రబాబు నథింగ్ అయినా వారితోనే అసలైన ప్రమాదమని కూడా అన్నారు. ఈనాడు ఆంధ్రజ్యోతి, TV5 అన్న మీడియా సంస్థలతోనే అతిపెద్ద ముప్పు ఉందని ఆయన అన్నట్లుగా చెబుతున్నారు. ఈ మూడు మీడియా సంస్థలు లేనిది ఉన్నట్లుగా, ఉన్నది లేనట్లుగా రాసి జనాలను కన్ఫ్యూజ్ చేస్తున్నాయని, వాటి మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యేలకు జగన్ దిశానిర్దేశం చేశారు. మొత్తానికి చూస్తే టీడీపీ అనుకూల మీడియాతోనే మన యుద్ధం తప్ప చంద్రబాబుతో కానే కాదని జగన్ చెప్పినట్లయింది. ఆ మాటకు సరే అనుకున్న 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు నథింగ్ అన్నదే కాస్త వింతగా ఉందన్న మాట వినవస్తోంది. చంద్రబాబు ఎంత మీడియా బేబీ అనుకున్నా ఆయనలో నథింగ్ లేకపోతే మీడియాకు ఎందుకు ఆయన్ని హైప్ చేసి ఫోకస్లో ఉంచుతుంది అన్నది కూడా లాజిక్ పాయింటే కదా. ఇక 25 ఏళ్లుగా టీడీపీ ప్రెసిడెంట్గా ఉంటూ ముమ్మారు 14 ఏళ్లపాటు సీఎంగా పనిచేసిన చంద్రబాబు జాతీయ రాజకీయాల్లో కూడా చక్రం తిప్పిన నాయకుడు. ఆయనను అంతా అప్రచారణికుడు అంటారు. కొన్నిసార్లు పారకపోయినా ఆ బుర్ర అయితే పాదరసమని అంటారు. అలాంటి బాబును నథింగ్ అనుకోవడం అంటే అతి ధీమాతో ముందుకు పోవడమే అన్నమాట అయితే వస్తోంది. చంద్రబాబు నీటిలో మొసల్లాంటి వారు. ఆయన బలాన్ని ఎవరూ ఎప్పుడూ తక్కువ అంచనా వేయడం కూడా ప్రమాదమే అంటున్నారు. దానికి జగన్కి కళ్ళెదుట ఉన్న అనుభవం 2014 ఎన్నికలుగా అని అంటారు. అప్పట్లో అంటే పోలింగ్కి 15 రోజుల ముందు వరకు జగనే సీఎం అన్న మాట ఉంది. జగన్ వేవ్ ఆ రేంజ్లో ఉండేది. ఒక్కసారిగా ఆ సీన్ని మార్చేసి తనకు అనుకూలంగా చేసుకుని సీఎం అయిన ఘనత ఖచ్చితంగా అన్నాడు చంద్రబాబుదే. మరి పొత్తుల ఎత్తులు వేశారా లేక తన ప్రసంగాలను మార్చి జనాలను ఆకట్టుకున్నారా, ఇలా ఏ విధంగా చెప్పుకున్నా విజేతగా మాత్రం నాడు చంద్రబాబు నిలిచారు. అలాంటి చంద్రబాబుని నథింగ్ అనుకుని ముందుకు సాగితే వైసీపీకి ఎంతటి బలం ఉన్నా కూడా చంద్రబాబు వ్యూహాల ముందు ఇబ్బంది పడాల్సి వస్తుందే అన్నమాట ఉంది. టీడీపీ అనుకూల మీడియా వైసీపీ సర్కార్ మీద నెగిటివ్గా రాస్తే పోరాడడంలో తప్పు లేదు, కానీ ఏకంగా సీనియర్ మోస్ట్ అపోజిషన్ లీడర్ మాకేమీ కారు అనుకుని యుద్ధానికి రిలాక్స్గా వెళితే మాత్రం వైసీపీ వ్యూహం ఎక్కడో తేడా కొట్టినట్లే అంటున్నారు.